గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులకు పారిశుద్ధ్య కార్మికులు జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమం జీజీహెచ్ ఎదుట చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర కార్యదర్శి మాల్యాద్రి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. మరి స్థానికంగా పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డుకి జీతాలు 7 నెలలు బకాయి ఉన్నారు. అట్లాగే పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక సార్లు కూడా వినతిపత్రం ఇచ్చాం, ఏఐటీసీకి ఆందోళన కూడా చేశాం, లేబర్ కమిషన్ గారి సమక్షంలో కూడా చర్చలు జరిగినాయి. చర్చల్లో కూడా కాంట్రాక్టరు మరి జీతాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. కార్మికుల జీతాలని సమగ్ర ఆసుపత్రి అభివృద్ధి నిధుల్లో నుంచి వాళ్ళ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.